నమస్కారం ప్రొఫెసర్, మీరు చూస్తున్న ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, క్యూఎన్ఏ ఎపిసోడ్ 105 కి అందరికీ స్వాగతం. ఆలస్యం చేయకుండా ఈ వీక్ క్వశ్చన్స్ అయితే చూసేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి విష్ణు అడుగుతున్నారు, బ్రో ఏప్రిల్ 9th కి ఐపీఎల్ స్టార్ట్ అవుతుంది కదా, మీరు మీ లైఫ్లో బెట్టింగ్ వేశారా? కాలేజ్ డేస్లో కానీ స్కూల్ డేస్లో కానీ బెట్టింగ్ గురించి మీ ఒపీనియన్ ఏంటి? మీరు ఏ టీమ్కి సపోర్ట్ చేస్తారు? వాట్ ఈజ్ యువర్ ఫేవరెట్ టీమ్? మైన్ ఆర్సీబీ. మట్టెత్తేది జేసీబీ, ఈసారి కప్పు కొట్టేది ఆర్సీబీ. ఇట్లాంటి యానేజ్ వస్తాయి కానీ మీకు రైమ్స్. మీ తర్వాత ఎవరైనా కొన్ని లైఫ్లో ఎప్పుడైనా బెట్టింగ్ వేస్తారో అడుగుతున్నాను. ఎప్పుడైతే బెట్టింగ్ అయితే వెళ్ళలేదు, బెట్టింగ్ జోలికి అయితే ఎప్పుడు వెళ్ళలేదు. నాకు ఫేవరెట్ టీం అయితే ఏమి లేదు, అన్నీ చూస్తాను. ఎవరు గెలిచినా కానీ హ్యాపీయే. మొత్తం ఇండియన్ ప్లేయర్స్ ఉంటారు ఎక్కడ చూసినా కానీ. సో పెద్దగా నేను వీటి గురించి పట్టించుకో. ముఖ్యంగా నేను ఐసీసీ టోర్నమెంట్స్ ఎక్కువ చూస్తాను, T20 కానీ, ఛాంపియన్స్ ట్రోఫీ కానీ, వరల్డ్ కప్ కానీ. ఇది రెగ్యులర్గా చూస్తాను, రెగ్యులర్గా ఫాలో అవుతాను. మిగతా అయితే తగ్గించేస్తాను, ఈ నార్మల్గా టూర్స్ ఇట్లాంటివి. ఐపీఎల్ కూడా చూస్తాను, ఐపీఎల్ బాగుంటుంది చూడడానికి. కాకపోతే క్రౌడ్ ఉండట్లే. ఇప్పుడు క్రౌడ్ ఉంటే బాగుంటుంది, రియాక్షన్స్ డిఫరెంట్ ఉంటాయి. ఇప్పుడు కోవిడ్ వల్ల అది మిస్ అవుతున్నాం, అది ఒకటి కొద్దిగా బాధగా ఉంది. నెక్స్ట్ మనకి హరి అడుగుతున్నారు, అన్న నేను గేమ్ ఆడేటప్పుడు ఫోన్ 50 డిగ్రీస్ రీచ్ అవుతుంది, 1 or 2 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెడితే ఫోన్ ఏమైనా ప్రాబ్లం వస్తాయా? Z1X యూజ్ చేస్తున్నా. ఫ్రిడ్జ్లో అయితే ఫోన్ పెట్టకూడదు, ఎవరు రికమెండ్ చేయరు ఫోన్ తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టమని. ఎందుకంటే వేపర్ అవుతుంది మనకి. తర్వాత మీరు ఫ్రిడ్జ్లో నుంచి బయట తీసారనుకోండి, వాటర్ లాగా అవుతుంది. వాటర్ మీకు అయితే స్పీకర్స్లో కానీ ఇట్లా కానీ లోపలికి వెళ్ళింది అనుకోండి, మీకు పాడడానికి ఛాన్సెస్ ఉంటాయి ఫోన్. సో ఫ్రిడ్జ్లో అయితే పెట్టకండి. ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేసి కొద్దిసేపు గాలికి పెట్టుకోవచ్చు, అసలు అనవసరం. మీరు పెట్టాల్సిన అవసరం కూడా లేదు. మీరు గేమ్ ఆడుతున్నప్పుడు మీ ఫోన్ ల్యాగ్ అవుతుంది అనుకుంటే మాత్రం అప్పుడు కూల్ చేయడానికి ట్రై చేయండి. కానీ మీ ఫోన్ కొద్దిగా వార్మ్ అవుతున్నా, హీట్ అవుతున్నాక గేమ్ ల్యాగ్ అవ్వట్లేదు మీరు ఆడుతున్నారనుకోండి, ప్రాబ్లం ఉండదు. మీకు 50 వెళ్ళినా ఏమైనా కానీ మీకు ఫోన్ కాలిపోవడం ఎట్లాంటివి అయితే ఏమంటే, జస్ట్ మీకు చేతులు అయితే కొద్దిగా వార్మ్ అవుతూ ఉంటాయి, కాలుతున్నట్లు ఫీలింగ్ ఉంటుంది, అంతే. అంత మించి ఏం లేదు. మోస్ట్లీ కేస్ తీసేయండి, మొబైల్ కేసు ఉంటే కేస్ తీసేసి ఆడండి, పెద్ద ప్రాబ్లం అయితే ఏముంటుంది. సమ్మర్ కాబట్టి మనకి టెంపరేచర్ నార్మల్ దాంతో కంపేర్ చేస్తే 4-5 డిగ్రీస్ ఈజీగా ఇంక్రీజ్ అవుతాయి. ఈవెన్ ఐఫోన్లో మీరు అన్నా కానీ ఖచ్చితంగా 47-48 కూడా రీచ్ అవుతుంది టెంపరేచర్ అయితే కంటిన్యూస్గా గేమ్ ఆడుతుంటే. సో టెంపరేచర్ పట్టించుకోకండి. మీరు ఎంతవరకు గేమ్ అంటే ల్యాగ్స్ లేకుండా, ఫ్రేమ్ డ్రాప్స్ లేకుండా ఆడుకుంటుంటారు, అప్పటివరకు ఆడుకోండి. ఫోన్ హీట్ అయిపోయిందని చెప్పి తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టడం ఇట్లాంటివి అయితే వద్దు. కూల్ అయిపోయిందని చెప్పేసి పొయ్యి మీద పెడతాం, పెట్టంగా. సో ఇట్లాంటివి ట్రై చేయకండి. కొద్దిగా ఎయిర్ కండిషన్ రూమ్ ఉంటే హ్యాపీ, ఏసీలో ఆడుకోవచ్చు ప్రశాంతంగా, ఎటువంటి ప్రాబ్లం ఉండదు. లేదు ఫ్యాన్ కింద ఆడండి, కూలర్ దగ్గర, కూలర్ ముందు కూర్చొని ఆడండి. సో ఇట్లాంటివి చేయండి, కానీ ఫ్రిడ్జ్లో అయితే పెట్టకండి. పీడీవీ శేష అడుగుతున్నారు, బ్రో కంపెనీస్ ఎందుకు వైర్లెస్ ఛార్జింగ్ అని చెప్పి ప్రైజెస్ ఇంక్రీజ్ చేసినా? వైర్లెస్ ఛార్జర్ ఆల్వేస్ సాకెట్లో ప్లగ్ చేసి ఉంచాలి కదా, ఇన్స్టెడ్ ఎనీ వైర్ ఛార్జింగ్ వాడచ్చు కదా. వైర్లెస్ ఛార్జింగ్ కొంతమంది యూజ్ చేస్తారు, కొంతమంది యూజ్ చేయరు. ఇప్పుడు కార్లో చూసుకోండి, కార్లో వైర్లెస్ ఛార్జింగ్ సపరేట్గా ఇస్తారు. వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉన్న వాళ్ళు కార్లో వైర్లెస్ ఛార్జింగ్ అయితే పెట్టుకుంటూ ఉంటారు. కొన్ని కేసెస్లో యూజ్ చేస్తారు, కొన్ని కేసెస్లో మనం నార్మల్గా ఇంట్లో తిరిగినప్పుడు వైర్ ఛార్జింగ్ యూజ్ చేసుకోవడం చాలా బెటర్, ఎందుకంటే ఇంకా ఫాస్ట్గా ఛార్జ్ అయ్యింది. సో ఎవరైతే వైర్లెస్ ఛార్జింగ్ ఆప్షన్ కోసం చూస్తుంటారో వాళ్ళ కోసం అది ఉపయోగపడుద్ది. దానివల్ల కాస్ట్ ఎందుకు ఇంక్రీజ్ అవుతుందంటే, వైర్లెస్ ఛార్జింగ్ తీసుకురావాలి కదా, కాయిల్స్ లోపల పెట్టడం ఇట్లాంటివన్నీ కొద్ది కాస్ట్ అయితే ఇంక్రీజ్ అవుతుంది. సో అది ఇప్పుడు లేదనుకోండి, కొంతమంది ఫీల్ అవుతుంటారు. అన్ని ఆప్షన్స్ ఇచ్చారనుకోండి, ఎవరు వాడుకునేది వాళ్ళు వాడుతుంటారు. ఇప్పుడు మ్యాక్రో కెమెరాస్ ఉన్నాయి, అందరూ మ్యాక్రో ఫోటోగ్రఫీ తీరు, కొంతమంది మ్యాక్రో షాట్స్ తీస్తూ ఉంటారు. వాళ్ళకి ఉపయోగపడుతున్న ఉద్దేశంతో కంపెనీస్ ఆ మ్యాక్రో కెమెరాని ఇంక్లూడ్ చేస్తూ ఉన్నాయి. కొంతమంది వైడ్ యాంగిల్ యూజ్ చేస్తారు, కొంతమంది టెలిఫోటో యూజ్ చేస్తుంటారు. అందరూ యూజ్ చేయరు, కొంతమంది యూజ్ చేస్తుంటారు. సో అన్ని ఆప్షన్స్ ఇవ్వడానికి అన్ని కంపెనీస్ ట్రై చేస్తూ ఉంటాయి. ఫ్లాగ్షిప్ లెవెల్కి వెళ్తే మాత్రం ఖచ్చితంగా అన్ని ఆప్షన్స్ ఉంటాడు చూసుకుంటూ ఉంటారు. బడ్జెట్లో వైర్లెస్ ఛార్జింగ్ ఎవరు తీసుకురారు, మోస్ట్లీ ఎవరు తీసుకురారు బడ్జెట్లో అయితే. నెక్స్ట్ మనకి భాస్కర్ అడుగుతున్నారు, నా క్వశ్చన్ ఏంటంటే, మనం బ్రౌజర్ నుంచి ఇంటర్నెట్ స్పీడ్ చెక్ చేసేటప్పుడు అప్లోడ్ అండ్ డౌన్లోడ్ స్పీడ్ చూపిస్తుంది కదా, ఇంతకీ ఏం అప్లోడ్ చేస్తుంది ఏం డౌన్లోడ్ చేస్తుంది మన డివైస్? మన డివైస్లు ఏం అప్లోడ్ ఏం డౌన్లోడ్ చేయదు. ఆ ఇంటర్నెట్ కనెక్షన్ ఏదైతే ఇప్పుడు టెస్ట్ చేస్తారో దాన్ని యూజ్ చేసి మీరు ఏదన్నా డౌన్లోడ్ చేయాలనుకుంటే, ఏదైనా మూవీ డౌన్లోడ్ చేయాలనుకుంటున్నారు, ఎంత ఫాస్ట్గా ఆ మూవీని మీరు డౌన్లోడ్ చేయగలరో అక్కడ ఆ డౌన్లోడ్ స్పీడ్ చూపిస్తుంది. అప్లోడ్ అంటే ఒకవేళ మీరు ఏదైనా యూట్యూబ్లో వీడియో అప్లోడ్ చేయాలనుకోండి, అక్కడ అప్లోడ్ స్పీడ్ ఉపయోగపడింది. లేకపోతే మీరు ఏదైనా గేమ్ స్ట్రీమ్ చేయాలనుకుంటున్నారు, లేకపోతే ఏదైనా యూట్యూబ్ వీడియో మీరు చూస్తున్నారు, ఇట్లాంటి వాటన్నిటికీ ఏదైనా నెట్ఫ్లిక్స్ కానీ, అమెజాన్ ప్రైమ్ కానీ, ఇట్లాంటి ఆన్లైన్ మూవీస్ ఇట్లాంటి చూసినప్పుడు కూడా మీకు అప్లోడ్ స్పీడ్ అనేది ఉపయోగపడుతూ ఉంటుంది. సో ఎంత ఫాస్ట్గా చేయగలవో అనే దాన్ని అక్కడ మనకు చూపిస్తూ ఉంటుంది, డౌన్లోడ్ అండ్ అప్లోడ్ స్పీడ్ లాగా. నెక్స్ట్ మనకి శ్రీనివాస్ రెడ్డి అడుగుతున్నారు, ఆయన నా క్వశ్చన్, ఆమ్లెట్ స్క్రీన్ అంటే ఎంత క్రేజ్ ఎందుకు? మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్ ఆమ్లెట్ స్క్రీన్ స్కిప్ చేస్తే 120K. క్రేజ్ అంటే ఏం లేదు, ఆమ్లెట్ స్క్రీన్ బెటర్ ఎల్సిడి దాంతో కంపేర్ చేస్తే ఆమ్లెట్స్ మీకు బెటర్ స్క్రీన్. ఎవరైనా కానీ బెటరే కావాలనుకుంటారు కదా. ఆమ్లెట్ స్క్రీన్స్లో మనకి ఎటువంటి ఎల్సిడి బ్యాక్ లైట్ ఉండదు, పిక్సెల్స్ దాని వాటి అంతటా అవే లైట్ని ఎమిట్ చేసుకోగలవు. సో దీనివల్ల మీకు
డీప్ బ్లాక్, బ్లాక్స్ మీకు కంప్లీట్ బ్లాక్ కనిపిస్తూ ఉంటాయి. అదే మీరు ఎల్సిడి స్క్రీన్ తీసుకుంటే కొద్దిగా గ్రేష్ కనిపిస్తూ ఉంటాయి. సో మీకు చూడడానికి డిస్ప్లే మీరు మూవీస్ చూసినప్పుడు ఒక ఎక్స్పీరియన్స్ డిఫరెంట్ లెవెల్ ఉంటుంది ఆ ఎక్స్పీరియన్స్ ఎల్సిడితో కంపేర్ చేస్తే యామ్లేడ్లో. అండ్ ఇంకా దాన్ని డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఆప్షన్ పెట్టుకోవచ్చు. ఇంకా తక్కువ బ్యాటరీ కన్జ్యూమ్ చేస్తుంది ఎల్సిడితో కంపేర్ చేస్తే యామ్లేడ్. ఇట్లా కొన్ని స్పెసిఫిక్ రీజన్స్ ఉంటాయి. 20,000 రూపీస్లో ఎందుకు తీసుకురావట్లేదంటే కాస్ట్ ఎక్కువ ఉంటుంది. యామ్లేడ్ స్క్రీన్ తీసుకొచ్చారంటే ఏదో దాంట్లో కాంప్రమైజ్ అవ్వాలి. ఇప్పుడు షామి ఇట్లాంటి తీసుకొచ్చినా కానీ వాళ్ళు ప్రాసెసర్ విషయంలో కాంప్రమైజ్ అయ్యారు. అట్లా ఏదో విషయంలో కాంప్రమైజ్ అయితే కనుక తక్కువ రేట్లో తీసుకురాలేము. సో అన్నీ తీసుకురావాలంటే కష్టం 20,000 రూపాయల లోపు. ఇప్పుడు పోకో X3 ప్రో ఉంది, మంచి ప్రాసెసర్ తీసుకొచ్చారు, యామ్లెడ్ స్క్రీన్ తీసుకురాలేదు. ఎందుకంటే ఇంకా కాస్ట్ ఎక్కువైపోయింది డివైస్ది. సో అది మనం అర్థం చేసుకోవాలి దాన్ని బట్టి. ఎందుకంటే యామ్లెడ్ స్క్రీన్ మనకి 7,000 ఉంటుంది కాస్ట్, చాలా ఎక్కువ ఉంటుంది కాస్ట్. నెక్స్ట్ మనకి లోకేష్ వర్మ అడుగుతున్నారు, హాయ్ అన్న, వన్ప్లస్ వాచ్ అన్బాక్సింగ్ ఎప్పుడు చేస్తారు? వన్ప్లస్ క్లాసిక్ వాచ్ బెటర్ లేకపోతే కోబాల్ట్ ఎడిషన్ బెటర్? అది మీ మీద డిపెండ్ ఉంటుంది. మీకు ఏది బెటర్ అనిపిస్తే అది మీరు తీసుకోవచ్చు లుక్ వైజ్. వన్ప్లస్ వాచ్ ఇంతవరకు రివ్యూ అంటే ఇది పంపించామని చెప్పి ఇంకా నాకు రాలేదు. మోస్ట్లీ ఈ మంత్లోనే మీకు వన్ప్లస్ వాచ్ ఒకటి, వన్ప్లస్ 9R ఒకటి వీటి అన్బాక్సింగ్స్ అయితే చూస్తారు. వన్ప్లస్ 9 రివ్యూ మేము వర్క్ చేస్తున్నాం తొందరలోనే. నెక్స్ట్ వీక్లోనే మీకు వన్ప్లస్ 9 ప్రో రివ్యూ అయితే వచ్చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి కెవిన్ ప్రసాద్ అడుగుతున్నారు, అన్న ప్రసాద్ ది గేమర్ ఛానల్లో గేమ్స్ లైక్ ఫ్రీ ఫైర్, కాల్ ఆఫ్ డ్యూటీ స్టార్ట్ చేసే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? ప్రజెంట్ అయితే ఏం ప్లాన్స్ లేవు, ఏం చేయాలి కూడా నాకేం తెలియట్లేదు. ప్రస్తుతానికి అయితే వన్ప్లస్ ఫోన్ని లైవ్ స్ట్రీమ్ చే అంటే గేమింగ్ రివ్యూ చేయడానికి యూజ్ చేయాలనుకుంటున్నా గేమింగ్ ఛానల్. మళ్ళీ ఏం స్ట్రీమ్ చేయాలి ఏమి ప్రజెంట్ అయితే నా మైండ్లో ఏమి లేవు. సమ్మర్ కదా, సమ్మర్లో కొద్దిగా ఫ్రీగానే ఉంటాం. సమ్మర్లో ఖచ్చితంగా గేమ్స్ అయితే స్ట్రీమ్ చేస్తాం. లాస్ట్ సమ్మర్ కూడా చేసాం. చూద్దాం ఏం చేయాలో ఆలోచిస్తాం. ప్రజెంట్ అయితే ఏమి మైండ్లో లేవు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి నిరంజన్ అడుగుతున్నారు, రియల్మీ చాలా మొబైల్స్ లాంచ్ చేస్తున్నాయి కదా, సేల్స్ ఉంటాయా? అనుకున్న సేల్స్ రీచ్ అవ్వకపోతే లాసే కదా. ఏ ఫోన్ లాంచ్ చేసినా కానీ సేల్స్ అయితే ఉంటాయి, సేల్స్ లేకుండా అయితే ఉండవు. ఇప్పుడు చాలామంది అనుకుని ఉంటారు, ఇప్పుడు ఒక ఫోన్ లాంచ్ అయితే ఏంది దీని స్పెసిఫికేషన్, దీన్ని ఎవరు కొంటారు, వేస్ట్ ఫోన్ అనుకుని ఉంటారు. కానీ మీరు అనుకున్న ఫోన్ కంటే ఈవెన్ రెడ్మీ నోట్ 10 ప్రో మ్యాక్స్ కంటే ఆ ఫోన్ ఎక్కువ కొంటారు. సింపుల్ ఎగ్జాంపుల్, లాస్ట్ ఇయర్ సామ్సంగ్ బెస్ట్ సెల్లింగ్ ఫోన్ సామ్సంగ్ గెలాక్సీ A21S సంథింగ్. A21S స్పెసిఫికేషన్ మన ఇండియాలో 16,000 లాంచ్ అయింది ఆ ఫోన్. చాలా దారుణంగా ఉంటుంది, హెచ్డీ డిస్ప్లేతో వస్తుంది, ఎక్సినోస్ 850 ప్రాసెసర్తో వస్తుంది. ఈ స్పెసిఫికేషన్ ఎవరు కొంటారు ఆ ఫోన్ అనుకున్నాం. కానీ సామ్సంగ్ బెస్ట్ సెల్లింగ్ ఫోన్ A21S ఓవరాల్గా 2020 ఇంకా మీరు అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు చూసి మనం అనుకుని ఉంటాం అందరూ ఎడ్యుకేట్ అయిపోయారని, బట్ ఏముండదు. మ్యాక్సిమం 10 మాత్రమే తెలిసి మొబైల్ నాలెడ్జ్ ఉంటే ఫోన్లు కొంటారు. 100 90 మొబైల్ గురించి ఎటువంటి నాలెడ్జ్ లేకుండా ఫోన్స్ అయితే కొంటూ ఉంటారు. సో ఖచ్చితంగా మొబైల్ కంపెనీస్ ఏం పిచ్చేవి కాదు వాళ్ళు. ఎందుకంటే అట్లాంటి ఫోన్ తీసుకొస్తారు, వాళ్ళకి మార్కెట్ ఉంటుంది, కొనేవాళ్ళు ఉన్నారు, కొనేవాళ్ళు ఉన్నంత వరకు ఖచ్చితంగా తీసుకొస్తూనే ఉంటారు. సో లేవు లాస్ వచ్చేస్తుంది అని మాత్రం కొన్ని కంపెనీస్కి వస్తుంది, అన్ని కంపెనీస్కి అయితే రావు. రియల్మీకి మోస్ట్లీ లాస్ ఏముండదు, ఒకదానిలో లాస్ వచ్చినా కానీ ఇంకో ఫోన్లో అది భర్తీ చేసుకోగలదు. ఇంకా వాళ్ళకి బ్యాకప్ ఉంది, ఒప్పో సబ్ బ్రాండ్ అది, ఇంకా బ్యాకప్ కూడా ఉంది కాబట్టి పెద్ద ప్రాబ్లం లేదు. నెక్స్ట్ మనం సందీప్ కుమార్ రెడ్డి అడుగుతున్నారు, క్వశ్చన్ ఏంటంటే అన్ని కెమెరాస్లో గూగుల్ కెమెరా తీసుకొని రావచ్చు కదా, ఇంకా బెటర్ మనకి పిక్చర్స్ వస్తాయి కదా అంటున్నారు. అన్ని మొబైల్స్ ఓన్ కెమెరా ఇవ్వ క్రియేట్ చేసుకోండి. ఎందుకంటే మనకి కెమెరాలో ఎక్కువ ఫీచర్స్ తీసుకొస్తూ ఉంటాయి. ఇప్పుడు వివో కెమెరా తీసుకోండి, ఒప్పో కానీ, రియల్మీ కానీ, షామి కానీ, డిఫరెంట్ ఫీచర్స్ ఉంటాయి. ఆ ఫీచర్స్ మీకు గూగుల్ కెమెరాలో ఎక్కడ దొరకవు. గూగుల్ కెమెరాలో మనం ఓన్లీ మెయిన్ కెమెరా గురించి మాట్లాడుకుంటాం కానీ మిగతా కెమెరా ఫీచర్స్ గురించి అసలు మాట్లాడలేం, అసలు మరి యూజ్ చేయడానికి కూడా ఉండదు. సో వాళ్ళు ఇంప్లిమెంట్ చేసుకోవాలి, వాళ్ళ సాఫ్ట్వేర్ ఇంకా డెవలప్ చేసుకోవాలి, వాళ్ళు ఆప్టిమైజేషన్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం వాళ్ళ ఓన్ యాప్నే క్రియేట్ చేసుకోవాలి. వాళ్ళ ఓన్ యూఐలోనే ఏదైతే కెమెరా ఉందో దానిలో వాళ్ళు ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. సో అందుకే మోస్ట్లీ అన్ని కంపెనీస్ అయితే గూగుల్ కెమెరాని ఇన్బిల్ట్గా తీసుకురావు. వీలైతే గూగుల్ డైలర్ ఇట్లాంటివి ఏమైనా యూజ్ చేస్తారేమో కానీ గూగుల్ మెసేజెస్ ఇట్లాంటివి కెమెరాని ఇంక్లూడ్ చేయలేరు. చాలా ఫీచర్స్ మిస్ అయిపోతారు వాళ్ళ యూజర్స్. అది ఒకటి. అన్ని ఆప్టిమైజేషన్ చేయడం కష్టమైపోయింది అన్ని కెమెరాస్ని గూగుల్ కెమెరాతో. అది మెయిన్ రీజన్. నెక్స్ట్ క్వశ్చన్, షఫీ అడుగుతున్నారన్న, బూట్ క్యాంప్ ఏం చేశారు, ప్లేయర్స్ ఉన్నారు లేదా వెళ్ళిపోయారు? బూట్ క్యాంప్ ఎప్పుడో డిస్బ్యాండ్ అయిపోయింది, అసలు లేదు, ఎప్పుడో బయటకు వచ్చేసింది. నేనైతే అసలు ఇప్పుడు ఈ స్పోర్ట్స్లో ఎక్కడ లేను, ప్రజెంట్ అయితే బూట్ క్యాంప్ అయితే లేదు. నెక్స్ట్ క్వశ్చన్ సరికి రవిశంకర్ అడుగుతున్నారు, హాయ్ అన్న, రెడ్ మ్యాజిక్ అండ్ బ్లాక్ షార్క్ ఎందుకు ఇండియాలో లాంచ్ చేయట్లేదు? సేల్స్ లేవు, మెయిన్ రీజన్ సేల్స్ లేవు. ఆర్ఓజీ ఫోన్ కొద్దిగా ఏసుస్ ఆర్ఓజీ ఫోన్కి వాళ్ళు అందుకే తీసుకొస్తున్నారు. బడ్జెట్లో ఏసుస్ ఫోన్స్ అన్నీ మనకి గాయప్ ఎక్కడికి వెళ్ళినా కూడా తెలియవు. ఆ రోజు కొద్దిగా సేల్స్ ఉన్నాయి కాబట్టి అది తీసుకొస్తున్నారు. సో సేల్స్ ఉంటే ఏ కంపెనీ అయినా ఖచ్చితంగా ఫోన్స్ అయితే తీసుకోవాలి. సేల్స్ అయినప్పుడు వాళ్ళు తీసుకొచ్చి లాస్ట్లు ఎందుకు భరించడం? నెక్స్ట్ క్వశ్చన్, సందీప్ అడుగుతున్నారు, గివ్అవేస్ విన్ అవ్వడానికి ఏమైనా టిప్స్ అండ్ ట్రిక్స్ ఉంటే చెప్పండి. పార్టిసిపేటింగ్ సిన్స్ చాలామంది పార్టిసిపేట్ చేస్తున్నారు, ఎంతమంది పార్టిసిపేట్ చేస్తున్నారు, జస్ట్ ఇది లక్.
సో ఆ రోజు మీ డే అయితే మీకు లక్ ఉంటే మీ పేరు రావచ్చు. ఇది కంప్లీట్ ర్యాండమ్, మనం ఏమి అనుకొని తీసేదే ఉండదు. జస్ట్ మనం పిక్ విన్నర్ అంటే ఆటోమేటిక్ కంప్యూటర్ విన్నర్ అయితే పిక్ చేసేది. సో ఎవరు వస్తారో మనకేం తెలియదు, సో అంత అన్నోన్. సో ఆ రోజు వాళ్ళకి చాలామంది హ్యాపీ ఫీల్ అవుతుంటారు, వచ్చిన వాళ్ళకి చాలా హ్యాపీ ఫీల్ అయితే ఉంటారు, రాని వాళ్ళు డిసప్పాయింట్ అవుతూ ఉంటారు. నెక్స్ట్ క్వశ్చన్, కన్నయ్య అడుగుతున్నారు మీకు తెలుగు కాకుండా ఇంకేమేమి లాంగ్వేజెస్ వచ్చానా, అది మీకు ఏ కంపెనీ మంచిగా కాంటాక్ట్ అవుతుంది, వాళ్ళ రెస్పాన్స్ ఎలా ఉంటుంది, మీరు ఫీడ్బ్యాక్ ఇస్తే అది వాళ్ళు తీసుకుంటారు, రిసీవ్ చేస్తారు. మనం ఫీడ్బ్యాక్ ఇవ్వడం వరకు వాళ్ళు తీసుకుంటారు లేదా అనేది వాళ్ళ ఇష్టం. ఇంకా మనకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళకి చెప్తాము, వాళ్ళు తీసుకుంటారు, వాళ్ళ ఇష్టం, అది వాళ్ళు చేయగలిగితే చేస్తారు లేకపోతే లేదు. అన్ని కంపెనీస్ బాగానే రెస్పాండ్ అయితే, రెస్పాండ్ అంటే ఎవరు రూట్గా బిహేవ్ చేయడం ఇట్లాంటివి అయితే ఏముండవు. వాళ్ళు మనం ఏదైతే ఏమైనా ఈ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ నోటీస్ చేస్తామని వాళ్ళే ఫోన్ చేసి అడుగుతుంటారు, మీరు ఫోన్ యూజ్ చేస్తున్నారు కదా మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అని చెప్పి వాళ్ళే ఫీడ్బ్యాక్ తీసుకుంటూ ఉంటారు. మ్యాక్సిమం కంపెనీస్ అయితే ఫీడ్బ్యాక్ తీసుకుంటూ ఖచ్చితంగా తీసుకుంటాయి. సో అది ఇంప్లిమెంట్ చేస్తారు లేదా వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు రియల్మీ ఉంది, నేను డైరెక్ట్ చెప్పాను నాకు 8 మెగాపిక్సెల్ 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరాస్ అనవసరం, తెస్తే 5 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా తీసుకురండి, 12 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా తీసుకురండి, కొద్ది యూజ్ చేసుకోవచ్చు యూజర్స్, అవి తీసుకొచ్చా మీకు వేస్ట్, 8 మెగాపిక్సెల్ అవన్నీ పేరుకు మాత్రమే కెమెరాస్ ఉన్నాయని చెప్పి చెప్పాను. వాళ్ళు మళ్ళీ స్టిల్ తీసుకొస్తూనే ఉన్నారు, సంవత్సరం క్రితం చెప్పాను తీసుకొస్తూనే ఉన్నారు. అది వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటుంది, ఎవరికి చెప్పడం అని చెప్తాం, వాళ్ళు చేస్తారు లేదా అని వాళ్ళ మీద డిపెండ్. నెక్స్ట్ క్వశ్చన్, జీనేష్ అడుగుతున్నారు అన్న, షామి సివో ఇంటర్వ్యూ చేసావు కదా, అలాంటి పీపుల్ని కాంటాక్ట్ చేయాలంటే ఎలా, ఫర్ కెరియర్ ఆపర్చునిటీస్ వీఆర్ ప్యాషనెట్ డిజైనింగ్ స్మార్ట్ ఫోన్. ఎప్పుడైనా మీరు వాళ్ళని కాంటాక్ట్ అవ్వాలంటే మాత్రం మెయిల్ ఐడీస్ ఉంటాయి కదా, వాళ్ళ వెబ్సైట్ నుంచి వాళ్ళు జాబ్ ఏమన్నా వెబ్సైట్స్ ఫాలో అవుతుండండి, వాళ్ళు జాబ్ ఏమైనా పోస్ట్ చేస్తే వాళ్ళు ఖచ్చితంగా మీ బయోడేటా పంపించమని చెప్పి మెయిల్ ఐడీస్ ఇట్లాంటివి అయితే ఇస్తూ ఉంటారు, వాటిని మీరు చేయాలి. అంతమించి వేరే ఆప్షన్ లేదు కాంటాక్ట్ అవ్వడానికి. మమ్మల్ని ఎలా కాంటాక్ట్ మమ్మల్ని అంటే వాళ్ళే కాంటాక్ట్ అవుతారు. ఇప్పుడు వాళ్ళ ప్రొడక్ట్ వచ్చింది, ప్రొడక్ట్ని ప్రమోట్ చేసుకోవాలి, ప్రమోట్ చేసుకోవాలనుకున్నప్పుడు ఎవరైతే వాళ్ళకి బెస్ట్ అనుకుంటారో వాళ్ళని సెలెక్ట్ చేసుకొని ప్రమోట్ చేసుకొని ట్రై చేస్తూ ఉంటారు. సో అట్లా వాళ్ళు పిఆర్ టీమ్స్ అడుగుతుంటాయి, పిఆర్ టీమ్స్ అడుగుతాయి ఇప్పుడు ఇలా సిఓఓతో మీరు ఇంటరాక్ట్ అవుతారా, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడుగుతారా అని చెప్పి అడిగారు. అలా మేము ఇంటరాక్ట్ అవ్వగానే అంత మించి అక్కడ ఏముండదు. సో ఈ జాబ్ ఆపర్చునిటీస్ అంటే వాళ్ళ వెబ్సైట్ని ఫాలో అవుతుండే అంతే. నెక్స్ట్ క్వశ్చన్, సందీప్ అడుగుతున్నారు, బ్రో క్రిప్టో కరెన్సీ మీద మీ ఒపీనియన్ ఏంటి, మీరు క్రిప్టో కరెన్సీ మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తారా అండ్ వై. నేనైతే ప్రజెంట్ ఇన్వెస్ట్మెంట్ చేయదలుచుకోలేదు ఇండియాలో, ఎందుకంటే ఇండియాలో క్రిప్టో కరెన్సీ అనేది మనకి లీగల్ కాదు, ఇల్లీగల్. సో దాని మీద ఇన్వెస్ట్మెంట్ చేయాలనే ఆలోచన కూడా లేదు, ఒకవేళ లీగల్ అయితే అప్పుడు ఆలోచించవచ్చు, ప్రజెంట్ అయితే ఎటువంటి ఆలోచన అయితే లేవు. నెక్స్ట్ క్వశ్చన్, సార్ ఆదిత్య అడుగుతున్నారు, ఒప్పో వివో రెడ్మీ రియల్మీ సిఈఓస్ మొబైల్స్ వాళ్ళ మొబైల్స్ యూస్ చేస్తారు, లేకపోతే ఐఫోన్స్ ఇట్లాంటి యూస్ చేస్తారు అడుగుతున్నారు. మేము కలిసినప్పుడు, మేము మాట్లాడేటప్పుడు, ఏమైనా లాంచ్ ఈవెంట్స్కి ఇట్లా వెళ్ళినప్పుడు వాళ్ళ చేతులు అయితే మాత్రం వాళ్ళ బ్రాండ్ ఫోన్సే కనిపిస్తాయి. మళ్ళీ వాళ్ళు ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం వాడతారో మాకు తెలియదు. సో మా ముందు అయితే మాత్రం వాళ్ళ కంపెనీ ఫోన్సే ఎక్కువ వాడుతుంటారు. నెక్స్ట్ క్వశ్చన్, సార్కి సానా బోహిన అడుగుతున్నారు అన్న, నీకు ఎప్పుడైనా ఈ న్యూస్ అన్బాక్సింగ్లు రివ్యూలు చేసి చిరాకు వచ్చిందా, అనవసరంగా ఈ ప్రొఫెషన్ చూస్ చేసుకొని ఫ్యామిలీతో గడపలేకపోతున్నానని అనిపించిందా? నాకైతే ఎప్పుడు అనిపించలేదు, ఇది అవతల వాళ్ళకి అనిపిస్తుంది. నేను వర్క్ని ఎంజాయ్ చేస్తాను, నేను చేసుకుంటూ పోతూ ఉంటాను. ఎవరైతే అవతల ఉన్నారు, ఇప్పుడు నా వైఫ్ ఉంది, నా వైఫ్కి చిరాకు వస్తుంది, నువ్వు నామలో జాబ్ చేసుకున్నప్పుడు నాతో ఎక్కువ టైం స్పెండ్ చేసేవాడు, ఇప్పుడు నాతో టైం స్పెండ్ చేయట్లేదు, ఇట్లాంటివి వాళ్ళకి అనిపిస్తాయి. సో చేయలేము మనం, ఎందుకంటే ఈ టెక్ అనేది డిఫరెంట్, ఎందుకంటే మనకి ఏ రోజు ఆ రోజే మనం ఫినిష్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ రోజు న్యూస్ని మనం రేపు చెప్పినా కానీ అది ఓల్డ్ అయిపోయింది, ఈ రోజు లాంచ్ అయిన ఫోన్ మనం 4 రోజుల తర్వాత దాని గురించి చెప్పినా కానీ అది ఓల్డ్ అయిపోయి పాతది అయిపోయింది. టెక్ ఎప్పుడు ఎవ్రీడే ఫ్రెష్ ఉంటుంది అన్నమాట, కంటెంట్ దొరుకుతుంది, డబ్బులు ఎక్కువ వస్తాయి టెక్ ఛానల్స్లో. కాకపోతే మైనస్ ఏంటంటే ఎక్కువ టైం, మొత్తం టైం దాని మీద స్పెండ్ చేయాలి. సో టైం ఫ్యామిలీకి ఇవ్వడానికి అయితే కుదరదు, ఇది ఒకటి కొద్దిగా మైనస్ అయితే ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి శ్రేయస్ అడుగుతున్నారు, హాయ్ ప్రసాద్ అన్న, వి నో యూ హ్యాడ్ ఎ బిజీ అండ్ హెక్టిక్ షెడ్యూల్ ఫర్ లాస్ట్ మంత్, బట్ వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ఎ బెస్ట్ ఇన్ సెగ్మెంట్ వీడియో ఆఫ్ టీడబ్ల్యూఎస్ నెక్ బ్యాండ్ వాచెస్ స్మార్ట్ బ్యాండ్. ఇవి నేను చేసినంత వరకు చెప్పవచ్చు, ఇప్పుడు నా దగ్గర ఉన్న వాటిని నేను యూజ్ చేసిన వాటి నుంచి చెప్పమంటే చెప్పగలను, కానీ అన్నీ ఇప్పుడు చాలా బ్రాండ్స్ ఉన్నాయి, నేను అసలు టెస్ట్ చేయని బ్రాండ్స్ కూడా ఉన్నాయి, వాటన్నిటి నుంచి తీసుకోవడం అంటే నేను యూజ్ చేయాలి కాబట్టి నేను వాటి మీద ఏమి ఒపీనియన్ చెప్పలేను. నేను యూజ్ చేసిన దాని గురించి ఖచ్చితంగా టీడబ్ల్యూఎస్ వాచెస్ వీటి గురించి ఏమన్నా ఒక వీడియో లాంటివి చేయడానికి అయితే ట్రై చేస్తాను, చెప్పలేను 100% గ్యారంటీ ఇవ్వలేను, ఎందుకంటే షెడ్యూల్ ఎలా ఉంటుందో తెలియదు, మొబైల్ ఫోన్స్ వస్తూనే ఉంటాయి. సో వాటిని ఫినిష్ చేసుకోవడానికి టైం సరిపోదు,
చూద్దాం ఖచ్చితంగా చూస్తాను దగ్గర ఉన్నవన్నీ ఒకసారి చెక్ చేసిన తర్వాత కొద్ది టైం దొరికితే సమ్మర్లో ఇది వీటి మీద ఒక వీడియో చేయడానికి ట్రై చేస్తాం ఇది ఫ్రెండ్స్ ఈ వీక్ క్యూఎన్ఏ సెషన్ అయితే అండ్ చాలా మంచి మంచి క్వశ్చన్స్ అడిగారు కొన్ని ఫన్నీ క్వశ్చన్స్ కూడా ఉన్నాయి అండ్ వీక్ క్యూఎన్ఏ మీకు నచ్చింది అనుకుంటున్నాను వీడియో నచ్చి లైక్ బటన్ ప్రెస్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఇలా మీకోసం టెక్ ఇన్ఫర్మేషన్ తీసుకొస్తూ ఉంటాను శివప్రసాద్ సైనింగ్ ఆఫ్ లక్ష్మీ నిష్ఠూర్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బై నౌ హ్యాపీ సండే